welcome back to my channel. So, this video is a beautiful lehenga. Meesho lo manam eppudu chustunnam ilanti lehengas. So, ee lehenga review aithe meeku ivvali anukuntunna. Ee lehenga ela undi, ela vachindi anedi. So, ee lehenga complete look aithe chuddam chudandi. Original mirror work anamata. Original mirror work. So, idu vachesi crop top. Crop top vachesi kuda mottham kuda ila mirror work e vastundi. So, L size anamata. L size మనకి చూడండి క్రాప్ టాప్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ సైడ్ కి జిప్ వస్తుందండి, జిప్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా వస్తాయి. హ్యాండ్స్ మనం కావాలంటే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చాయి అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి నాకు తెలిసి చిన్న అంటే మీడియం మిడిల్ ఎల్బో హ్యాండ్స్ వరకు కంటే కొంచెం తక్కువ వచ్చాయి. హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి క్రాప్ టాప్ అన్నమాట. లెహెంగా చూద్దాము. లెహెంగా వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. లెహెంగా వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది దుపట్టా. దుపట్టా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది, కానీ దుపట్టాలో ఇది ఫాయిల్ మిర్రర్ వర్క్. ఇదేంటి బ్లౌజ్ లో అండ్ లెహెంగాలో మనకి మిర్రర్ వర్క్ అనేది ఒరిజినల్ మిర్రర్ వర్క్. దుపట్టాకు మాత్రం ఫాయిల్ మిర్రర్ వర్క్ అనమాట. సో విత్ బెల్ట్ కూడా వచ్చింది. అసలు చాలా బాగుంది విత్ బెల్ట్. ఇలా చూడండి, ఇదిగోండి దుపట్టా లెహెంగా, దుపట్టా లెహెంగా అండ్ బెల్ట్ ఇలా అన్ని వచ్చాయి. ఇవన్నీ కూడా ఒరిజినల్ మిర్రర్ వర్క్. ఓన్లీ దుపట్టా మాత్రమే లైట్ వెయిట్ లో ఉండాలి కాబట్టి మనకి మిర్రర్ వర్క్ అనేది ఫాల్ మిర్రర్ వర్క్ వచ్చింది. సో చూడండి బెల్ట్ కూడా చూసారా చాలా బాగుంది కదా. బెల్ట్ మొత్తం సేమ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్ పైన మనకి ఇట్లా మిర్రర్స్ అనేది స్టిచ్ చేశారు. చూడండి ఇట్లా మిర్రర్స్ అనేది స్టిచ్ చేశారు. సో బ్లౌజ్ కూడా చూసాం కదా. ఇప్పుడు లెహెంగా చూద్దాము. సో ఒక్క మిర్రర్ కూడా ఊడిపోలేదు. ఓపెన్ చేసినప్పుడు అయితే ఏం మిర్రర్స్ అయితే ఊడిపోయలేవు. సో చూడండి లెహెంగా వచ్చేసి 2 మీటర్స్ పైన, 2 మీటర్స్ 3 మీటర్స్ ఉంది. ఇదిగోండి ఆల్మోస్ట్ ఓకే, మొత్తం ఇంకా ఉంది. ఇదిగోండి 3 మీటర్స్ ఉంది వెడల్పు. అయితే కింద స్కర్ట్ నెట్టెడ్ లెహెంగా 3 మీటర్స్ ఉంది. లెహెంగా వచ్చేసి ఇదిగోండి మొత్తం ఇలా రౌండ్ గా చూపిస్తున్నాను. ఓకే అండ్ కింద అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది. పైన అంతా కూడా ఇలా బూటీ వర్క్ వస్తుంది, బూటీ వర్క్ వస్తుంది. దీనికి క్యాన్ క్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదిగోండి క్యాన్ క్యాన్ తోటే వచ్చేసింది. స్కర్ట్ మొత్తం కూడా పెద్దగా ఉంది. క్యాన్ క్యాన్ చూడండి, ఇదిగోండి క్యాన్ క్యాన్స్ కట్ కూడా లోపల వచ్చేసింది అనమాట. సో మొత్తం గుబురుగా వచ్చేస్తుంది. సో క్యాన్ క్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇంకా ఇంత కింద వరకు వస్తుంది క్యాన్ క్యాన్ అనేది నీట్ గా లాగితే. ఇదిగోండి ఇదంతా క్యాన్ క్యాన్, అందుకే నిలబడుతుంది అనమాట. మనకి సాటిన్ లైనింగ్ వచ్చింది క్యాన్ క్యాన్ కి. మళ్ళీ ఇంకో లైనింగ్ కూడా ఉందన్నమాట, ఇంకో లైనింగ్ ఉంది. పైన వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ కూడా వచ్చింది. దానిపైన మనకి ఇలా స్కర్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా స్కర్ట్ వస్తుంది. సో రెడీమేడ్ స్కర్ట్స్ కోసం చూస్తున్నారు. మొత్తం కూడా స్టిచ్డేనండి. బ్లౌజ్ ఒట్టి హ్యాండ్స్ ఒకటి, ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కంప్లీట్ లుక్ ఆఫ్ స్కర్ట్ అయితే ఇట్లా ఉంది. చూడండి స్కర్ట్ అయితే ఇలా ఉంది. అండ్ నడుము దగ్గర చూడండి, నడుము దగ్గర కూడా ఇంత మంచిగా మొత్తం కూడా ఇలా స్టిచ్డ్ వచ్చేసింది అనమాట. మొత్తం కూడా మిర్రర్స్ అనేవి ఇలా స్టిచ్డ్ వచ్చేసినాయి. ఇదిగోండి ఈ అంటే హిప్ బెల్ట్ పెట్టుకున్నా, వీళ్ళు ఇచ్చిన బెల్ట్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా కూడా మనకి మంచిగా ఈ డిజైన్ వర్క్, నడుము దగ్గర డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. బెల్ట్ ఇలా బెల్ట్ పెట్టుకొని పెట్టుకోకపోయినా కూడా మంచి ఇదే చాలా డిజైనర్ గా ఉందన్నమాట. సో కంప్లీట్ నెట్టెడ్ లెహెంగా. ఇది వచ్చేసి రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సెకండ్ రా సిల్క్ అనొచ్చు, కానీ మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ బ్లౌజ్ క్రాప్ టాప్ అయితే బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. అండ్ మీషోలో మనకి ఇలాంటి లెహెంగాలు ఇంత క్వాలిటీ అయితే మెయింటైన్ అవ్వడం చాలా మంచిగా వచ్చినట్టే. మనకి చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా బుట్టీ చూడండి, బ్లౌజ్ క్వాలిటీ కానివ్వండి, లెహెంగా క్వాలిటీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్స్ అనేవి లేవన్నమాట. మిర్రర్స్ లేవు కానీ బూటీ అంతా వచ్చింది. ఈ వర్క్ ఏదైతే ఇలా ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ తో వచ్చిందో దీంట్లో బ్యాక్ సైడ్ లో బూటీ మిర్రర్స్ లేవు. బికాస్ ఎందుకంటే ఫ్రంట్ సైడే చాలా హెవీగా మిర్రర్స్ అన్ని వచ్చేసాయి కదా. లేకపోతేనే బెస్ట్ మనకి, ఎందుకంటే వెయిట్ అనేది కొంచెం కంపెన్సేట్ అవుతుంది ఫ్రంట్ సైడ్ లుక్ కి. మంచిగా మిర్రర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇలాగే బాగుంటుంది. సో చూడండి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. దిస్ ఇస్ లెహెంగా, దిస్ ఇస్ బెల్ట్ అండ్ దిస్ ఇస్ క్రాప్ టాప్ అండ్ దిస్ ఇస్ దుపట్టా. దుపట్టా కూడా చూద్దాం మనము. దుపట్టా వచ్చేసి ఓకే, దుపట్టా లెంత్ వచ్చేసి 2.15 సెంటీమీటర్ వచ్చింది. సింగిల్ పళ్ళు వేసుకున్నట్టు వేసుకోవచ్చు దుపట్టా. ఎండింగ్ లో ఇలా ఫినిషింగ్ వచ్చింది దుపట్టాకి.
టూ సైడ్స్ వచ్చేసి మాత్రం మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. ఓకేనా? అండ్ దుపట్టానే మనకి 300 కాస్ట్ తెలుసు కదండి, ఈ దుపట్టా ప్రైస్ ఇలాంటి దుపట్టాస్. అండ్ ఆల్ ఓవర్ దుపట్టా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి, మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, బూటీ ఫ్లవర్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద లుక్ అనమాట చూడండి, క్రాప్ టాప్ బెల్ట్ అండ్ దుపట్టా. సో ఈ కలర్ కూడా మంచి మంచి మెరూనిష్ పింక్, మెరూనిష్ పింక్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఇంకేమైనా కలర్స్ ఏమో కూడా చూస్తాను. సో దట్ ఏంటి అంటే పిల్లలకి ఎంతవరకు కలర్స్ ఏం నచ్చితే అవి ఏమన్నా తెప్పించి చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇదండి, ఇదైతే నేను క్లియర్ గా మీకు ఇచ్చే కోడ్ త్రూయే పర్చేస్ చేయండి, మీషోలో తీసుకున్న లెహెంగా. దీనికి సంబంధించిన కోడ్ ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. మీషోలో మనకి ఇంత బ్యూటిఫుల్ లెహెంగా విత్ హిప్ బెల్ట్ అండ్ క్రాప్ టాప్ కూడా, ఫ్యాబ్రిక్ మెయిన్ గా టాప్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మీరు పర్చేస్ చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది, ఫుల్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చి అదే పెద్ద మనం మాల్స్ లోకి వెళ్ళామంటే ఈ టైప్ ఆఫ్ నెట్టెడ్ లెహెంగా కూడా మోర్ దెన్ 3000-4000 అలా అయితే డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ వర్క్ అలా వచ్చింది, ఒరిజినల్ మిర్రర్ వర్క్ కాబట్టి, ఫాయిల్ మిర్రర్ వర్క్ కాదు. నెట్టెడ్ లెహెంగా కానీ లోపల సాటిన్ లైనింగ్ క్లాత్ తో వచ్చింది అనమాట. సో ఈ టైప్ లెహెంగాస్ లో 3 కలర్స్ అనమాట చూడండి, నా దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయి, మీకు ఇంకా మీషోలో ఇంకా కలర్స్ అయితే కనిపిస్తుండొచ్చు. సో బ్లూ ఒకటి, ఎల్లో ఒకటి, పింక్. పింక్ అంటే మొత్తం మెరూనిష్ పింక్, ఎల్లో వచ్చేసి లెమనిష్ గ్రీనిష్ ఎల్లో ఉంటుంది చూసారా ఆ ఎల్లో, బ్లూ వచ్చేసి స్కై బ్లూ టైప్లోనే ఉందన్నమాట. సో మీకైతే కొంచెం స్కై బ్లూ క్లియర్ కనపడట్లేదు కానీ స్కై బ్లూ టైప్లో ఉంది. అండ్ కింద అన్నిటికి కూడా మిర్రర్ వర్క్ వస్తుందన్నమాట. మెయిన్గా ఏంటి అంటే ఎల్లో దానికి సిల్వర్ దుపట్టా అంటే వైట్ కలర్ దుపట్టా వచ్చింది, బ్లూ దానికి బ్లూ కలరే వచ్చింది, కాకపోతే కొంచెం మిర్రర్ వర్క్ అనేది డిఫరెంట్గా ఉంది. పింక్ దానికి మాత్రం పింక్ దుపట్టానే వచ్చింది, ఆ కర్వీ మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. సో ఇది డిఫరెన్స్ మూడిటికి, మూడు కూడా ఆల్మోస్ట్ సేమ్. మీకు పింక్ లోపల నేను చూపించాను కదండి లైనింగ్ క్లాత్ అవన్నీ ఎలా వచ్చాయి, సేమ్ అలాగే వచ్చింది. అన్నిటికీ కూడా సేమ్ సిల్వర్ బ్లౌజ్ అనమాట, మూడు లంగాలకు కూడా సేమ్ బ్లౌజ్ అయితే సేమ్ కలర్ వచ్చింది. సో మూడు కలర్స్ అయితే ఒకటేసారి చూడొచ్చు. సో 3 కలర్స్ కూడా వేసుకుంటే లుక్ ఎలా ఉంది అనే షేర్ చేస్తున్నాను. టీన్ పిల్లలకైతే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మీకున్న సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రానో లేకపోతే నార్మల్ ఫ్రీ సైజ్ తీసుకుంటే బెస్ట్. జనరల్గా మనం కావాలంటే టైట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న కలర్స్ బ్లూ కానివ్వండి, ఫినిషింగ్ అనేది మాత్రం బాగుంది, లోపల క్యాన్ వచ్చి అట్లా. సో మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, మీకు ఒకటేసారి 3 కలర్స్ చూపిస్తున్నాం కాబట్టి నచ్చిన ఏ కలర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు అనేది, ఒకటేసారి 3 కలర్స్ చూపిస్తున్నాను. సో నెట్టెడ్ లెహెంగాస్ సిమిలర్గా సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది, దుప్పట్టాస్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో కోడ్స్ ఇచ్చేస్తాను, కోడ్స్ త్రూ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లుక్ అండి, మీకు నచ్చితే కనుక మీరు పర్చేస్ చేయండి, నేను ఇచ్చే కోడ్ త్రూ మాత్రమే పర్చేస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.